Hello friends, andariki namaste. ఈ వీడియోలో aloe vera యొక్క ఫార్మింగ్ నుంచి ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం. aloe vera అంటే కలబంద. ఇది ఎటువంటి టైప్స్ ఆయిల్ అయినా సరే, ఎటువంటి కండిషన్ లో అయినా సరే, ఎటువంటి ఇబ్బంది లేకుండా బతకగలుగుతుంది. కానీ aloe vera ఫార్మింగ్ కోసం వాటర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఏరియాని, అలాగే సన్లైట్ ఎక్కువగా ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడ కలబందని నాటుతారు. ఎంత పెద్ద ఏరియాలో అయినా సరే కలబందను మాన్యువల్ గా ఒక్కొక్కరు నాటుతారు. వీటి ఎదుగుదల బాగుండడం కోసం పెస్టిసైడ్స్ మరియు ఇతర కెమికల్స్ ను కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. కలబంద బాగా ఎదిగిన తర్వాత వీటిని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళడం కోసం ఇప్పుడు కలబంద కాడలను మాన్యువల్ గా వర్కర్స్ ఒక్కొక్కటిగా కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నిటిని ట్రబ్బల్లో నింపి ట్రక్ సాయంతో ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళిన వెంటనే కలబంద కాడలను వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేస్తారు. తర్వాత స్టెప్లో వీటన్నిటిని ఒక కన్వేర్ బెల్ట్ ద్వారా వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు వర్కర్స్ వీటిని కట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కాడను కట్ చేసి గుజ్జును బయటకు తీసి ఒక్కసారి క్లీన్ చేస్తారు. కలబంద గుజ్జును వాటర్లో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ కలబంద గుజ్జు మొత్తాన్ని జ్యూస్ లాగా తయారు చేసి కంటైనర్స్లో నింపి వేరే వేరే ఫ్యాక్టరీస్కి పంపుతారు. ఇలా వేరే వేరే ఫ్యాక్టరీస్కి పంపిన ఈ అలోవేరా గుజ్జు సహాయంతో అలోవేరాను ఉపయోగించి రకరకాల ప్రొడక్ట్స్ ను తయారు చేస్తారు. అంటే అలోవేరా జెల్, అలోవేరా ఫేస్ వాష్. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.